క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పొరుగు వారికి మీ కొలీగ్స్ కి దాన్ని షేర్ చేయండి ఓకే అండి ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గురించినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తా ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్ కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి దీటుగా జవాబు ఇవ్వడానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది లో డిక్లరేషన్ వివాదం తారాస్థాయికి చేరింది టిటిడి చైర్మన్ ప్రకటనపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అయితే టిటిడి చైర్మన్ వ్యాఖ్యలు సీఎం జగన్ గురించి మాత్రమేనని అందరి గురించి కాదంటున్నారు మంత్రులు ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరుతున్నారు అన్ని మత ప్రచారం విషయంలో కానివ్వండి వీటిల్లో కానివ్వండి సిగ్నేచర్ విషయంలో కానీ ఎట్లాంటి అవసరమో లేదు సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదని మేము ఇదివరకే చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు నమ్మకం ఉంటే చాలు ఎంతోమంది భక్తులు కూడా వేరే మతాలకు సంబంధించిన భక్తులు నమ్మకం ఉన్నవాళ్ళు మన హిందూ దేవుళ్ళ మీద దేవతల మీద నమ్మకం ఉన్న వాళ్ళు గుళ్ళకి వచ్చి మొక్కులు పోతారు వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి అడుగుతున్నావా డిక్లరేషన్ అవసరం లేదని మాట్లాడాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మళ్ళీ మాట్లాడాడు ముఖ్యమంత్రి ఏమైనా మానవేత శక్తి అని అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా ఉండి హిందూ దేవాలయాల పైన నమ్మకం లేకుండా నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈయన చెప్తే ఒక హిందువుగా ఆ టిటిడి యొక్క ఆచారాలను ధర్మాలను కాపాడాల్సినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఏ రకంగా మాట్లాడితే హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు అంతకుముందు వారి తండ్రి గారు కూడా 5 సంవత్సరాలు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు మరి అలాంటి ముఖ్యమంత్రి గారు తనయుడు అందులో ఈయన కూడా ముఖ్యమంత్రి మరి ఈయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు తప్ప చైర్మన్ గారు ఎవరికి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పలేదని చెప్పి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు గత కొద్ది రోజుల క్రితం టిటిడికి చెందినటువంటి ఒక వివాదం మరి సీఎం జగన్ గారు ఆయన కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగుపెట్టాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు మరి దానిని హైలైట్ చేస్తూ ఎలాగైనా సరే రాజకీయ లబ్ధిని పొందాలని గత కొద్ది దినాల క్రితం గందరగోళాలు సృష్టించారండి ఇది మనందరికీ తెలిసిందే వాస్తవంగా ఆ మధ్య కాలంలో మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాని గారు సాధారణంగా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి ఒక క్రైస్తవ చర్చిలోకి వెళ్ళాలంటే లేదా ఒక క్రైస్తవ సంబంధితమైన ఒక ఫేమస్ ఉన్నటువంటి ప్రాంతంలోకి ఒక చర్చిలోకి వెళ్ళాలంటే ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లాగే ఒక ముస్లిం సంబంధమైనటువంటి ఫేమస్గా ఉన్నటువంటి ఒక మసీదులోకి వెళ్ళాలన్నా ఎవరు డిక్లరేషన్ ఇవ్వటం లేదు ఇక ఏ మతానికి కూడా డిక్లరేషన్ అనేది లేదు కాబట్టి హిందుత్వంలో ఇలా డిక్లరేషన్ అడగటం ఏంటి ఇది బాగోలేదంటూ నానిగారు దాన్ని ఖండించారు ఆయన మీద కూడా ఆ విషయంలో కొందరు హిందువులు విరుచుకుపడ్డ సంగతి మనందరికీ తెలిసిందే సరే ఏదేమైనా సీఎం జగన్ గారు వారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు మరి సీఎంగా ఒక అధికారం కలిగినటువంటి నాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మరి బ్రహ్మోత్సవాలకు వారు అటెండ్ అయినట్లుగా చూస్తున్నామండి. సో ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు చూస్తూ ఉంటే మత సంబంధమైనటువంటి ఇష్యూగా చేసి హిందూ మత విధానంలో లబ్ధి పొందడానికి హిందూ మతాన్ని హైలైట్ చేయడానికి హిందూ మతం గొప్పది అని చాటుకోవడానికి కొందరు మఠాధిపతులు అనండి పీఠాధిపతులు అనండి కొందరు స్వామీజీలు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు కూడా ఏకంగా సీఎంని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైనం కూడా మనం గతంలో చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై స్వామీజీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడానికి ముందుండి ఉద్యమాన్ని నడిపించేందుకు స్వామీజీలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హైదరాబాద్లో విహెచ్పి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమైన స్వామీజీలు రోజంతా సమాలోచనలు జరిపారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణానంద స్వామి, కమలానంద భారతీ స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిద్ధు, టీటీడీకి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి స్వామీజీలంతా కలిసి సమాలోచన జరిపారు. వెంటనే ఆ జూన్ 9న జరిగే తిరుపతిలోనే సమావేశం ఏర్పాటు చేసి అక్కడే డిక్లరేషన్ ప్రకటించాలని, టీటీడీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఒకవేళ తీసుకోకపోతే టీటీడీకి సంబంధించినటువంటి ధర్మాన్ని కాపాడడం కోసము స్వామీజీలు ఎటువంటి ఉద్యమం చేయాలి, అదేవిధంగా హిందువులకు సంబంధించినటువంటి మత పెద్దలు కానీ ఇతరులు హిందూ మతాధిపతులు ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలంటే అంశం పైన కూడా ఈ డిక్లరేషన్ లో చాలా అంశాలను పొందుపరిచినట్టు మాత్రం తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది స్వామీజీలను కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నలుదిక్కులో ఉన్నటువంటి స్వామీజీలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు అదేవిధంగా స్వామీజీలను కూడా మరొకసారి సమావేశపరిచేందుకు కూడా సమావేశమవుతున్నట్టు తెలుస్తుంది. గత కాలంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం క్రైస్తవుడే అంటూ మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకనంటే ఆయన ఇంటి మీద చూడండి ఒక క్రాస్ గుర్తు కనబడుతుంది, మరి మా ఇంటి మీద చూడండి వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఉంటాయి అంటూ మరి అంతటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క చిన్న విషయంలో తన యొక్క అజ్ఞానాన్ని ఆయన వెలిబుచ్చుకున్నట్టు అయ్యింది. అంటే ఏదో ఒక పేరు సాంబశివరావు అని పెట్టుకున్నాడు అనుకోండి, హిందూ కాలేడు కదా. ఏదో ఇంటి దగ్గర ఒక సిలువ క్రాస్ గుర్తు పెట్టుకున్నంత మాత్రాన అతడు క్రైస్తవుడు అని చెప్పడానికి వీల్లేదు. కొందరు క్రైస్తవులలో కూడా, ఐ మీన్ క్రైస్తవ సంబంధితమైనటువంటి క్రిస్టియన్స్గా ఉండేవారు కూడా హిందూ సంబంధమైన కొన్ని గుర్తులను తమ ఇళ్ళ దగ్గర ఉంచుకుంటారు, అందువల్ల వాళ్ళు హిందువులు కారు. అయితే ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. టోటల్గా ఎవరు క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి మాట్లాడినా ఎప్పుడు కూడా మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాము, ఎన్నటికీ దాన్ని మేము ఒప్పుకోమండి. క్రైస్తవ్యం ఘనమైంది, ప్రపంచంలోనే మరి నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఒక మంచి మార్గం ఇది. పరలోకానికి మానవాళి ఆత్మలు చేరగలిగేటువంటి ఒక మంచి మార్గము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వెంబడించేవారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కనుక క్రైస్తవ్యం అనేది మత సంబంధితమైనటువంటిదిగా చూడకూడదు, ఆత్మ సంబంధమైన ఒక మంచి మార్గంగానే ప్రతి మనిషి భావించాలి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గందరగోళాలు గతంలో మనం చూసామండి. సోషల్ మీడియాలో కూడా దాదాపుగా అన్ని ఛానల్స్లో కూడా ఆ ఇష్యూ జరిగింది. దీని మీద వాదనలు, ప్రతివాదనలు, మరి విమర్శించేవారు, సమర్థించుకునేవారు, రకరకాలుగా ఉన్నటువంటి విషయాలు, విశేషాలు చాలా చూసాం కొన్ని రోజుల క్రితం. అయితే లేటెస్ట్గా మరి జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఏ సుధాకర్ బాబు అనేటువంటి మరి గుంటూరు జిల్లాకు చెందినటువంటి అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఏ సుధాకర్ బాబు అనే వ్యక్తి మరి హైకోర్టును ఆశ్రయించాడండి. ఏంటంటే ఈయన మరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వెళ్ళిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అన్నది దీని సారాంశం. ఈయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
దీని మీద విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో కూడా వ్రాయటం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట. అయితే ఇది క్రైస్తవ సంబంధితమైన అంశంతో ముడిపడి ఉంది కనుక మన ఛానల్లో ఈ వార్తను కూడా ప్రచురిస్తున్నాం అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించండి. ఓకే అండి. రెండవది, మరి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ రైట్స్ అనగా గ్లోబల్ వైడ్ క్రిస్టియన్ రైట్స్లో మన ఏపీకి సంబంధించి ఒక చిన్న లీడర్గా ఉన్నాను కనుక ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మా స్పందన తెలియచేయాలి కనుక ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అవసరమైతే మరి ప్రింట్ మీడియా ద్వారా కూడా మా ఉద్దేశాలను వెలిబుచ్చుతాం. ఓకే అండి. అయితే ఈ యొక్క పిటిషన్ అనేటువంటి దాన్ని మరి దేవానంద్ అనేటువంటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు మరి సోమవారం ఈ మేర ఉత్తర్వులు రిలీజ్ చేశారండి. దాని మీద ఆయన ఉద్దేశాల్ని వెలిబుచ్చారు. ఏంటంటే మీరు అసలు ఆయన క్రైస్తవుడు అని మీరు ఎలా తెలుస్తారు? ఆయన అసలు జగన్ గారు, సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధితమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న అతను క్రైస్తవుడు అని ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయో ముందు వాటిని చూపించండి. డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్నది అట్టుంచండి. డిక్లరేషన్ మీద ఉన్నటువంటి విషయాలు, విరుద్ధాలు, మరి సమర్థనలు, దోషణలు ఇవన్నీ ప్రక్కనే పెట్టేస్తే మొదట అసలు అతను క్రైస్తవుడు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అంటూ నిలదీశారు. అయితే మరి ఈ కోర్టులో ఆ డిక్లరేషన్ కావాలి అంటూ సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మరి లాయర్ అయితే లేదండి, మరి మన యొక్క దేవాదాయ శాఖ చట్టం నిబంధనల మేర అనగా మరి 136, 137 ప్రకారం హిందూయేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని ఉంది. కాబట్టి క్రైస్తవుడైన సీఎం డిక్లరేషన్ ఇవ్వకుండా మరి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఆయన అటెండ్ అయ్యి జరిగించారు కనుక దీన్ని మేము ఆక్షేపిస్తున్నామంటూ లాయర్ వాదనలు చేశాడండి. సో మరి ఆ జడ్జి గారైతే చాలా చక్కని తీర్పునిచ్చారు. చాలా జ్ఞానయుక్తంగా, ఎంతో చక్కని ఆలోచనతో, ఎంతో న్యాయబద్ధమైనటువంటి మాటలను జడ్జి గారు ఇక్కడ మాట్లాడటం గమనార్హం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం జగన్ గారు క్రైస్తవుడు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమన్నాయో చూపించండి. అతడు క్రైస్తవుడు కానప్పుడు డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఒక సీఎం హోదాలో ఆయన అక్కడికి వెళ్ళారు, బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఆ జరిగించవలసినటువంటి తన బాధ్యతలు ఏంటో అక్కడ నెరవేర్చి వచ్చారు కదండి. సో ఈ రీతిగా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని న్యాయమూర్తి ముందు పొడిగిస్తూ లేదండి, మరి సెక్షన్ 97, 153 సెక్షన్కు విరుద్ధంగా మరి ఈ యొక్క టీటీడీ అధికారులు చట్ట నిబంధనలు అమలు చేయడంలో విఫలమయ్యారండి. మరి సీఎం డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని ప్రకటన చేశారండి. మరి దీనిపై టీవీలో కూడా చర్చలు జరిగాయి అంటూ మరి న్యాయమూర్తికి వీరు సమాచారాన్ని ఇవ్వటం జరిగిందండి. అయితే ఆ న్యాయమూర్తి ఏం చెప్పారంటే, టీవీలో చర్చల గురించి చెప్పడం మానేసేయండి. టీవీ చర్చలు అనేటువంటివి సాధారణంగా జరిగేటువంటి ఇష్యూల గురించి మాట్లాడుకోవటం సహజమే, వాటిని మనం బేస్ చేసుకుని మాట్లాడటానికి వీల్లేదు అనేది భావన ఆయన వ్యక్తపరుస్తూ, ఆయన క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ఆయన ప్రశ్న సంధించడం జరిగింది. కానీ వాళ్ళకి ఇక దానికి జవాబు చెప్పడానికి వారి దగ్గర జవాబు లేదు కాబట్టి లేదయ్యా, దయచేసి మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ విషయం మీద తాను స్పష్టత ఇవ్వాలని మీరు ఆర్డర్ జారీ చేయండి అంటూ ఏదో ఆయనకు సలహా ఇవ్వబోయారు. అయితే వెంటనే ఆయన స్పందించి, అలాంటి సలహాలు మాకు అక్కర్లేదు, ఏ సమయంలో ఏం మాట్లాడాలో మాకు బాగా తెలుసు, కాబట్టి మీ దగ్గర ఏదైనా ఆధారాలుంటే అవి చూపండి, ఓకే, మీకు కావాలంటే ఇంకా గడువిస్తాను, ఇంకా సమయం ఇస్తాను, ఆయన క్రైస్తవుడు అని చెప్పడానికి ఆధారాలు మీరు సేకరించి తీసుకొని రండి, అప్పుడు దీని సంగతి ఏందో విచారిద్దాం అంటూ న్యాయమూర్తి చాలా అద్భుతమైనటువంటి ఒక తీర్పునిచ్చారండి. ఇది మరి ఈనాడు
మరి వార్తల్లో మనం చూస్తున్నాము. వార్త ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాల్లో మనం వీటిని చూస్తున్నామండి. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి ఒక విషయం. సరే, టోటల్గా నేనేమంటానంటే, వాస్తవంగా మరి సాధారణంగా సీఎం స్థానంలో ఉన్నప్పుడు క్రైస్తవుల దగ్గరికి క్రైస్తవునిగా, హిందువుల దగ్గరికి హిందువునిగా, ముస్లిమ్స్ దగ్గరికి ముస్లింగా వారి వారి మతాల్లో మమేకమయ్యి వారి విధానాల్లో సహజంగా ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి పాలుపంపులు పొందడం సహజమే. సో కనుక ప్రత్యేకించి నాకు తెలిసినంతలో టోటల్గా జగన్ గారు ఎక్కడ కూడా నేను ఒక క్రైస్తవుణ్ణి అంటూ ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన స్పష్టంగా క్రైస్తవుడిగా మనం గుర్తించాము. కానీ జగన్ గారి విషయంలో నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి, ఆయన ఒక క్రైస్తవుడిగా మారిపోయాను అంటూ ఎక్కడ కూడా పరిపూర్ణమైనటువంటి స్టేట్మెంట్ కానీ విధానాల్లో ఆయన మనకు కనబడరు. ఇక ఫ్యామిలీ విషయాలు సాధారణంగా మత విధానంలో, ఐ మీన్ ఆత్మ సంబంధమైన విషయాల్లో, రక్షణ విషయంలో వ్యక్తిగతం, ఎవరి రక్షణ వారిదే. సీఎం జగన్ గారి వైఫ్ ఉన్నారు భారతీ గారు, ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచింది, దేవుని బిడ్డగా సాక్ష్యాలు ఇస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. జగన్ గారు ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రకటించడం కానీ, వాక్యం ప్రకటించడం కానీ, తన విశ్వాసాన్ని బహిరంగపరచడం కానీ ఎప్పుడు నేనైతే వినలేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సతీమణి గారు, విజయమ్మ గారు ఉన్నారు, ఆమె కూడా మంచి విశ్వాసం కలిగింది, తన బహిరంగంగా తన సాక్ష్యం చెప్పింది. సో కనుక ఇది ఈ వ్యక్తిగతమైనటువంటి రక్షణ విషయంలో ఎవరికి వారే పబ్లిక్గా మాట్లాడవలసినటువంటి అంశాలు ఇవి. అయితే జగన్ గారి విషయంలో ఆయన ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని కానీ, ఒక సాక్ష్యాన్ని కానీ, మరి ఒక క్రైస్తవ మార్గంలో నేను జీవిస్తున్నానంటూ ఆయన ఎన్నడూ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కాదు. నా అభిప్రాయం ప్రకారం క్రైస్తవులనైనా, ముస్లింస్నైనా, హిందువులనైనా, ఇక ఏ మతమైనా, ఏ కులమైనా, ప్రజలందరినీ ఆయన సమానంగానే చూస్తున్నాడు. అందరికీ సమానంగానే మేలు కలిగేటట్లుగా ఒక విధంగా మరి పార్టీ అనేటువంటి విధానం కూడా లేకుండా పేద ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ ఫలాలు అందేటట్లుగా మరి ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది అని నా అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానండి. ఓకేనా? సో టోటల్గా మరి సీఎం క్రైస్తవుడు అనేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని మరి న్యాయమూర్తి అడగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇదే టైటిల్తో మరి పేపర్లో కూడా రావడం జరిగింది. సో కనుక మరి భవిష్యత్తులో సీఎం గారు కూడా మారు మనసు పొందాలి, ఆయన కూడా స్పష్టంగా నేను క్రైస్తవుణ్ణి అని స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఒక క్రైస్తవునిగా నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, మంచిది, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఓ పవిత్రమైనటువంటి ఆంధ్రులకే కాదు యావత్ భారతదేశానికి ఆద్యుడిగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క దేవస్థానం మీద మీరు ఎన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు? 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? మీరే కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంది మీరే కదా. పవిత్రతని కాపాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ స్వామివారికి 5-6 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ తిరిగి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి సమయం ఆసన్నమైనటువంటి తరుణంలో మీరు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయం తెలీదా? ఎవరికైనా సందేహాలు ఉంటే డిక్లరేషన్. ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల కానీ హిందుత్వం పట్ల కానీ సందేహం లేనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది వైఎస్ గారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి వ్యక్తులకి అవసరం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.